ఇది పోలీసులు ఖైదీలు వెళ్లేదారి, మీరు అటు వెళ్ళండి. ఒక్కసారి అరే వెళ్ళండమ్మా. బాబాయ్ గారు వచ్చారా? నీకోసం ఎదురు చూస్తున్నాను. ఆయన నరకం నుంచి బయటపడగలరా? నీకు నమ్మకం ఉందా? నా శక్తి వంచం లేకుండా నేను పోరాడతాను. నన్ను నమ్ము తల్లి. కాకపోతే మనుషుల ప్రాణాలకంటే డబ్బుకి ఎక్కువ విలువిచ్చే ఆ నరసింహం ఈ కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావటం మన దురదృష్టం. సత్యమనే ఈ ముద్దాయి అసత్యానికి సిసలైన రూపం. మిలాట్ ఈ నయవంచకుడు వృత్తిరీత్యా పియాడు, ప్రవృత్తిరీత్యా రసలోలుడు, బిరుదు సంగీత సామ్రాట్. తన సంగీతాన్ని ఎరగా చూపించి అమాయకమైన స్త్రీలను మోసం చేయటంలో నిజంగానే సామ్రాట్. తన కోర్కెలను నిరాటంకంగా తీర్చుకోవడానికి అమ్మాయిలతో సంగీత విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలనుకున్నాడు. అందుకుగాను December 18 రాత్రి 9 గంటలకు ఈ పట్టణంలో పెద్ద కోటీశ్వరుడు, దానకర్ణుడు అని బిరుదు పొందిన రాజా గజపతిరావు గారిని ఈ ముద్దాయి కలుసుకున్నాడు. సహాయం చేయమని అర్థించాడు. కానీ అప్పటికే ఇతని భాగోతం పూర్తిగా తెలుసుకున్న గజపతి గారు సహాయం చేయడానికి నిరాకరించారు. కళలను స్వార్థానికి, సరదాలకు ఉపయోగించుకోకూడదని మండలించారు. దాంతో తన దురాశ దెబ్బతిని నిరాశపడ్డ ఈ ముద్దాయి వాదనకు దిగాడు. ఉడికెత్తిపోయి ఉన్మాదుడై ఉగ్రరూపం దాల్చాడు. స్వరాలను పలికించవలసిన తన సున్నితమైన ఏళ్లను ఉరితాళ్లుగాను, చేతులను చాకులుగాను మార్చి గజపతి గారిని దారుణంగా హత్య చేశాడు. ఇదంతా కథ, కట్టుకథ. ఏ సాక్ష్యాధారాలు లేకుండా కట్టుకథ చెప్పి కోర్టు వారిని నమ్మించాలనుకోవడం పొరపాటు. ఘనమైన ప్రాసిక్యూటర్ గారు చెప్పినట్టు December 18 రాత్రి 9 గంటలకు నా క్లయింట్ సత్యం గజపతి గారింట్లో ఉన్నాడు, నిజం. అదే సమయంలో గజపతి గారు హత్య చేయబడ్డాడని వైద్య నిపుణులు చెబుతున్నారు, అది కూడా నిజమే కావచ్చు. కానీ ఈ హత్య నా క్లయింటే చేశాడని ప్రాసిక్యూషన్ వారు చేస్తున్న వాదన మాత్రం నేను సత్యంగా అంగీకరించాను. మైలార్డ్, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని హత్య చేశాడు అంటే దాని వెనుక స్వలాభంతో కూడిన ప్రబలమైన కారణం ఏదో ఉండి ఉండాలి. నా క్లయింట్ సత్యానికి, హత్య చేయబడిన గజపతి గారికి, ఒక కళాకారుడికి, కళా పోషకుడికి ఉన్న సంబంధమే తప్ప క్రౌర్యానికి దారితీసి ఎలాంటి లావాదేవీలు లేవే. మరి అలాంటప్పుడు ఏ ఆధారాల మీద ఆధారపడి ప్రాసిక్యూషన్ వారు ఈ నేరాన్ని నా క్లయింట్ సత్యం నెత్తిమీద రుద్దుతున్నారో నాకేం అర్థం కావడలేదు. ప్రబలమైన ఆధారాలు లేకుండా ఈ నరసింహం కోర్టులో నోరు విప్పడు అనే సత్యం తెలిసింది కూడా మై లెర్నర్ డిఫెన్స్ లాయర్ ఈ సత్యాన్ని సమర్థిస్తున్నారు. గజపతి గారిని చంపింది ఈ సత్యమేనని నిరూపించడానికి తగిన సాక్షులు, సాక్ష్యాలు సిద్ధంగా ఉన్నాయి. మిలాట్ రాంబ్రహ్మం గారు, ఆ ముద్దాయి మీకు తెలుసా? బాగా తెలుసండి. అతనిపై ఉన్న నేరం కూడా మీకు తెలుసా? తెలియడమే కాదండి, ఇతను గజపతి గారిని హత్య చేయడం నా కళ్ళారా చూశానండి. మా ఇల్లు కూడా గజపతి గారి బంగ్లా పక్కనే సార్. ఈ ముద్దాయి గజపతి గారింటికి రావడం పోవడం చాలాసార్లు చూశాను. వచ్చినప్పుడల్లా గజపతి గారి ఇతని తిట్టి పంపించేశాను. నేరం జరిగిన రాత్రి నేను మా ఇంటి కిటికీ దగ్గర నిలబడి కర్టెన్ సర్దుతున్నాను. ఇంతలో ఎదురుగా ఉన్న గజపతి గారి హాల్లో గజపతి గారికి, ఈ ముద్దాయికి ఏదో ఘర్షణ జరుగుతున్నట్లు గమనించి ఇంకా జాగ్రత్తగా చూశాను. ఇద్దరూ చేతులు విసురుతూ అరుచుకుంటున్నారండి. ఇంకొద్దిసేపటికి ముద్దాయి ఆ గజపతి గారి గొంతు రెండు చేతులతో ఇలా పట్టుకుని గట్టిగా పిచ్చాడండి. గజపతి గారు కొంచెంసేపు గిలగిలా కొట్టుకుని చలనం లేకుండా అయిపోయారు. ఆ తర్వాత ఇతను చేతులు వదలగానే నరికిన అరిటి చెట్టులా కింద పడిపోయారండి. గజపతి గారిని చంపిన హంతకుడు ఇతనే. నో ప్లీజ్ అమ్మక్క, నో, దిస్ ఇస్ ట్రూత్, నథింగ్ బట్ ట్రూత్. నా బిడ్డని వస్తే చెప్తున్నాను, నేనే హత్యలేదు, నేనే హత్యలేదు ప్లీజ్. అతను చెప్పిన అబద్ధం, పచ్చబద్ధం. హలో మిస్టర్ ధర్మారావు, ఫీజే మాత్రం ముట్టినేమిటి? వచ్చి వచ్చి నన్ను టేకొన్నారు. నేను ఫీజు కోసం ఈ కేసు టేకప్ చేయలేదని సింహం గారు. ధర్మం కోసం పోరాడుతున్నాను, సత్యాన్ని బ్రతికించమని బ్రతిమలుతున్నాను. ధర్మారావు గారు, మొహోటను పోయి కేసు ఓడిపోయాను అనుకోండి, నా గురించి, నా వాదన పాఠం గురించి కథల కథలుగా రాసుకునే పత్రికల వాళ్ళు ఏం కావాలి? నన్ను పొగిడే ప్రజలకు నేనేం చెప్పాలి? అసలు నా పరువు, పలుకుబడి, వృత్తి, కీర్తి ఏమైపోతాయి ఆలోచించారా?
ఇవన్నీ ఒక నిర్దోషి ప్రాణం కంటే విలువైనవి కావు. సత్యాన్ని న్యాయాన్ని న్యాయశాస్త్రం అనే కత్తితో హత్య చేయకండి. సారీ మిస్టర్ ధర్మారావు, కత్తికి నరకడం తప్ప నరికించుకోవడం చేత కాదు. నాకు ఓడమంటే మరణంతో సమాధం. రామబాణమైనా గురి తప్పుతుందేమో గాని సత్యానికి ఉరిపడ్డం మాత్రం తప్పదు. కన్నీరు చూసుకుంటే నా కథ ముగిసిపోయినట్లు అనిపిస్తుంది భారత్. వద్దు, అలాంటి మాట్లాడద్దండి అన్నా. అనకపోయినా జరిగే తర్కమానదు భారతి. మనం నలుగురు నాలుగు తీగలు లాంటి వాళ్ళం. ఒక తీగ తెగిపోయినా మిగిలిన తీగల స్వరాలు పలుకుతూనే ఉండాలి భారతి. మన జీవన పోరాటం అన్నిటా నువ్వు నాతో సహకరించావు. సహధర్మచారం అనిపించుకున్నావు. నేను లేకపోయినా ఆ బిడ్డలకు నువ్వే తల్లి తండ్రి కావాలి. బాబు అరుణ్, అమ్మ మన కోసం మన కుటుంబం కోసం ఎంతో కష్టపడింది. ఇక ముందు ఇంకా ఎక్కువ కష్టపడుతుంది. అమ్మ మాట ఎప్పుడు కాదనకు. అమ్మ మనసును బాధ పెట్టుకో. అలాగే నాన్న. ఆయన, నీ మీద నాకెంతో నమ్మకం ఉంది. జీవితంలో నువ్వు చాలా గొప్పవాడి అవుతావు. తెల్లాయని అమ్మని దేవతల్లా చూసుకోవాలి. అలాగే.